హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము స్పైడర్మ్యాన్ ఇంకా వినమ్ నార్మన్ ఆస్బర్న్ ప్రాణాలని కాపాడటానికి రెయిన్క్రాఫ్ట్కి వెళ్తారు. అయితే వాళ్ళు కాపాడదామని ట్రై చేసినప్పుడు అక్కడికి కార్నేజ్ వస్తాడు. అంతేకాకుండా కార్నేజ్ ని తన పపెట్ లాగా మార్చుకున్నాడు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది రెవెన్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇప్పుడు స్పైడర్మ్యాన్ ఇంకా వినమ్ నార్మన్ ఆస్బర్న్ జైల్ లోపల ఉన్నారు. ఇప్పుడు నార్మన్ ఆస్బర్న్ ని టేక్ ఓవర్ చేశాక కార్నేజ్ అతన్ని టోటల్ గా కంట్రోల్ చేస్తున్నాడు. ఇదంతా చూసి స్పైడీ వినమ్ తో అంటాడు, నా దగ్గర వెబ్ ఫ్లూయిడ్ చాలా తక్కువైపోయింది, మనం ఏం చేసినా కానీ ఇప్పుడు ఫైట్ లో గెలవలేం. అప్పుడు వినమ్ అంటాడు, నాకు ఈ విషయం తెలుసు. అప్పుడు వినమ్ తన పవర్స్ ని యూజ్ చేసి ఒక పెద్ద బాల్ ని తయారు చేసి ఆ బాల్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అయితే వినమ్ బయటికి వచ్చాడు కానీ స్పైడర్ మ్యాన్ అక్కడనే ఉండిపోయాడు. ఆ సింబియోట్స్ అన్ని స్పైడర్ మ్యాన్ ని పట్టుకున్నారు. అప్పుడు వెంటనే వినమ్ స్పైడీని బయటికి లాగేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఆ జైల్ లోపల ఉన్న ఒక టవర్ మీదకి వెళ్తారు. అప్పుడు స్పైడీ వినమ్ తో అంటాడు, నా దగ్గర వెబ్ ఫ్లూయిడ్ అయిపోయింది. అప్పుడు వినమ్ అంటాడు, నువ్వేం వరీ కాకు. ఇలా చెప్పిన తర్వాత వినమ్ వెనకాల ఒక పెద్ద వింగ్స్ వస్తాయి. తర్వాత వినమ్ స్పైడీని పట్టుకుని ఎగురుకుంట వెళ్ళిపోతారు. అప్పుడు నార్మన్ ఆస్బర్న్ కార్నేజ్ ని అడుగుతాడు, మనం ఎందుకని అతన్ని ఫాలో కావట్లేదు. అప్పుడు కార్నేజ్ అంటాడు, నువ్వేం వరి కాకు, వాళ్ళు మళ్ళీ మన కోసం వస్తారు. అయినా కానీ ఇప్పుడు వాళ్ళు కాదు మనకి ముఖ్యం, ఇంకా మనకి ఇంపార్టెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత వినమ్ స్పైడీని ఒక బిల్డింగ్ మీద వేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కనే ఆలోచిస్తారు నెక్స్ట్ ఏం చేయాలని. అప్పుడు పీటర్ అంటాడు, అసలు వాళ్ళు ఎందుకని ఫైట్ చేస్తున్నారు. అప్పుడు ఎడి అంటాడు, నాకు కూడా తెలియదు, ఇక మనం గెలుస్తామో లేదో కూడా నాకు తెలియదు. అప్పుడు పీటర్ అంటాడు, మనం ఈ బ్యాటిల్ ని ఈ విధంగా గెలవలేము, మనం ఈ బ్యాటిల్ ని గెలవాలంటే మనలో ఉన్న మంచిని పక్కన పడేసి ఏదైనా చేసి గెలవాలి. ఇక మనం టైం వేస్ట్ అయ్యకుండా వెంటనే కోడెక్స్ ఉన్న వాళ్ళందరినీ మేకర్ తయారు చేసిన మిషన్ లో వేయాలి. అయితే పీటర్ పార్కర్ ఏమో వినమ్ ఒకప్పుడు సూపర్ హీరోస్ ని టేక్ ఓవర్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అలానే ఎడి ఏమో సూపర్ విలన్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరిది డిసైడ్ అయిన తర్వాత ఎడి ఫోన్ కి మేకర్ కాల్ వస్తుంది. అప్పుడు మేకర్ అంటాడు, నేను FBI సిస్టమ్ ని హ్యాక్ చేశాను, అప్పుడు నాకు తెలిసింది కానేజ్ డెడ్ బాడీస్ ని తీసిన దాంట్లో యానీ డెడ్ బాడీ లేదు. ఫ్రెండ్స్, ఎవరికైతే యానీ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను. అయితే యానీ ఎడికి వైఫ్, ఇంకా డెలన్ కి మదర్. అయితే మేకర్ ఎడికి చెప్తాడు, కార్నేజ్ తీసిన డెడ్ బాడీస్ లో యానీ డెడ్ బాడీ లేదు, కార్నేజ్ ఇలా ఎందుకు చేసిందంటే యానీ డెడ్ బాడీలో కోడెక్స్ లేదు. అయితే ఇలా ఎందుకు జరిగిందంటే డెలన్ పుట్టిన తర్వాత యానీ బాడీలో ఉన్న కోడెక్స్ మొత్తం డెలన్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే దీనికి అర్థం ఇప్పుడు డెలన్ కూడా ఒక టార్గెట్. మరోవైపు న్యూయార్క్ సిటీలో కొన్ని ఫీట్స్ కిందట కార్నేజ్ ఒక పెద్ద లేయర్ ని తయారు చేసింది. ఇప్పుడు కార్నేజ్ అక్కడ ఒక పెద్ద ఆర్మీని తయారు చేసింది. ఇప్పుడు నార్మన్ ఆస్బర్న్ కార్నేజ్ కి రైట్ హ్యాండ్ అయ్యాడు. కానీ నార్మన్ ఆస్బర్న్ పిచ్చి మాటల వల్ల కార్నేజ్ కి పిచ్చెక్కుతుంది. అప్పుడు కార్నేజ్ అంటాడు, నోరు మూసుకో నార్మన్, నేను ఒక పెద్ద పని చేస్తున్నాను, ఇక నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే అతని పేరు విన్న తర్వాత నార్మన్ ఇలా అంటాడు, అసలు నువ్వు నన్ను ఏమని పిలిచావు. అప్పుడు కార్నేజ్ లేచి అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నేను నిన్ను నార్మన్ ఆస్బర్న్ అని పిలిచాను, ఇక నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకో, ఇక్కడ ఒకే కార్నేజ్ ఉన్నాడు. అప్పుడు కార్నేజ్ నార్మన్ ఆస్బర్న్ సింబియాటి తీసి కింద పడేస్తాడు. అప్పుడు నార్మన్ ఆస్బర్న్ అంటాడు, నువ్వు గుర్తు పెట్టుకో, ఒక రోజు మన ఇద్దరి మధ్యలో ఫైట్ అవుతుంది, ఆ కోడెక్స్ ని కలెక్ట్ చేయడానికి మన ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోవాలి. అప్పుడు కార్నేజ్ అంటాడు, నార్మన్ ఆస్బర్న్ చెప్పేది నిజమే, ఇక నేను నా పనిలో ఉన్నాను, నేను ఈ ఎర్త్ మీద ఉన్న కోడెక్స్ కలెక్ట్ చేయడానికి నా ఆర్మీని పంపాను. అప్పుడు మనం చూస్తున్నాం న్యూయార్క్ సిటీలో కార్నేజ్ ఆర్మీ బయటికి వెళ్ళిపోతుంది. ఇది చూసాక వినమ్ షాక్ అవుతాడు. మరోవైపు మైల్స్ ఇంకా స్కార్పియన్ ఆ కార్నేజ్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు. ఈ సింబియోట్స్ అన్ని స్కార్పియన్ లోపల ఉన్న కోడెక్స్ ని తీసుకొని వెళ్ళటానికి వచ్చాయి. అయితే వాళ్ళిద్దరు ఆ ఆర్మీతో ఫైట్ చేయలేకపోతున్నారు. అప్పుడు మైల్స్ అంటాడు, నువ్వు నా దగ్గరనే ఉండు. అప్పుడు స్కార్పియన్ అంటాడు, నాకు నీ మీద నమ్మకం లేదు, అంతేకాకుండా వీళ్ళందరూ నా కోసమే వచ్చారు. అప్పుడు సడన్ గా ఆ సింబియోట్స్ అన్ని మైల్స్ ని పట్టేసుకుంటాయి. ఇది చూసాక స్కార్పియన్ అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడు మైల్స్ అంటాడు, స్కార్పియన్ నాకు హెల్ప్ చేయి. అప్పుడు స్కార్పియన్ అంటాడు, ఐఎమ్ సారీ, నేను నీకు హెల్ప్ చేయను, ఎందుకంటే నేను స్పైడర్ మ్యాన్ కాదు. కొంచెం దూరంకి వెళ్ళాక అతను వినమ్ ని చూస్తాడు. అప్పుడు వినమ్ అంటాడు, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం,
ఫస్ట్ వెళ్ళి అతన్ని కాపాడు. ఇలా చెప్పిన తర్వాత వీనమ్ అతన్ని పట్టుకొని ఆ సింబియోట్స్ మీదకి వేస్తాడు. అయితే స్కార్పియన్ డైరెక్ట్ గా వెళ్లి నార్మన్ ఆస్బోర్న్ చేతిలో పడతాడు. అప్పుడు నార్మన్ ఆస్బోర్న్ అంటాడు, వెల్ వెల్ వెల్, రెండు వీనమ్స్ ఒకే దగ్గర ఉన్నాయి, ఈ రోజు నా బర్త్డేనా ఏంటి? ఇలా చెప్పిన తర్వాత కానేజ్ తన టెంటికల్స్ ని యూజ్ చేసి స్కార్పియన్ ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు కానేజ్ ఒక టెంటికల్ ని తీసి స్కార్పియన్ లోపలికి గుచ్చేస్తాడు. అయితే నార్మన్ ఆస్బోర్న్ అతని లోపల ఉన్న కోడెక్స్ ని తీసే లోపలనే మైల్స్ వచ్చి గట్టిగా అతని తలకాయ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల అతని సింబియోట్ అతని బాడీ నుంచి వేరవుతుంది. ఇది చూసాక నార్మన్ ఆస్బోర్న్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు వినమ్ వెళ్లి స్కార్పియన్ ని లేపుతాడు. అప్పుడు స్కార్పియన్ అంటాడు, నా రెండు కాళ్ళు ఇరిగిపోయాయి. అప్పుడు వినమ్ ఏదో విధంగా అతని లేపుతాడు. అప్పుడు స్కార్పియన్ అంటాడు, ఆగు, అతను ఎక్కడున్నాడు? అప్పుడు వినమ్ అంటాడు, మైల్స్ ఎక్కడున్నావు? అప్పుడు వాళ్ళిద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. ఇప్పుడు మైల్స్ ని కూడా నార్మన్ ఆస్బోర్న్ తన టెంటికల్స్ తో పట్టుకున్నాడు. మరి కొంచెం సేపట్లో అతను కూడా వాళ్ళల్లో ఒకడవుతున్నాడు. అప్పుడు మైల్స్ అంటాడు, నన్ను వదిలేసి వెళ్ళకండి. ఆహాహా, ఇప్పుడు మా పని మొదలైంది. టు బి కంటిన్యూడ్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్ మధు.